ఈ న్యూస్కి స్వాగతం. అక్రమంగా తరలిస్తున్న 50 లీటర్ల నాటు సారా పట్టివేత. తూర్పుగోదావరి జిల్లా జిల్లావాణి రాయవరం మండలం ఎదురుపాక సావారం గ్రామంలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 50 లీటర్ల నాటు సారా రాయవరం ఎక్స్చేంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎదురుపాక సావారం నాటు సారా విక్రయిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దారులు నిర్వహించడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో 2 వ్యక్తులు నాటు సారా తరలిస్తూ పోలీసులను చూసి వదిలి పరారయ్యారు. నాటు సారా తీసుకువెళ్తున్న ఒక సంచిని స్వాధీనం చేసుకొని కొంత సారా నేలపాలయ్యింది. సారా తరలిస్తున్న పారిపోయిన వ్యక్తుల కోసం ఎంక్వైరీ చేస్తున్నామని, అలాగే గ్రామంలో నాటు సారా తయారు చేసే పాత వ్యక్తులకు కళ్ళుగీత కార్మికులను విచారణ చేస్తున్నామని ఎక్స్చేంజ్ ఇన్ఛార్జ్ సిఐ వేణుమాధవ్ తెలిపారు. ఈ దాడుల నిర్వహణలో రాయవరం ఎక్స్చేంజ్ ఇన్ఛార్జ్ సిఐ వేణుమాధవ్తో పాటు ఎక్స్చేంజ్ పోలీస్ సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. అయితే ఈరోజు మార్నింగ్ 5:15కి ఏమైందంటే, ఈ సారా బండి ఒకటి కొంకుదూరు రోడ్ నుంచి వెదురుపాక సావరం సారా ట్రాన్స్పోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో మా సిబ్బంది నన్ను గ్రామ వాలంటీర్లు అలాగే మహిళా పోలీస్ గారు ఇక్కడ రూట్ వాచ్ చేయడం జరిగింది. ఆ సమయంలో 5:15కి 2 మనుషులు బండి మీద మూటలు పెట్టుకుని, సారా మూటలు పెట్టుకుని వస్తూ వీళ్ళందరినీ చూసి కంగారులో ఈ రోడ్లో, అంటే కొంకుదూరు నుంచి వెదురుపాక వెళ్ళే రోడ్లో ఒక మూటని పారేసి 2 మూట తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ముఖాలకు మాస్క్లు ఇవి కట్టుకుని ఉన్నారంట. సో చీకటి మూలాన్ని వాళ్ళు ఎవరంటే ఐడెంటిఫికేషన్ జరగలేదు. సో సారా అయితే మాత్రం మనకి వెదురుపాక సావరంలో ఇదివరకు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనుమానం అయితే ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ మూటలు దగ్గరగా ఒక 50 లీటర్ల సారా అండి, అందులో 3 ప్యాకెట్లు పగిలిపోయాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇదిగో చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా పగిలిపోయి ఉన్నాయి ఇవి. సో 35 లీటర్స్ ఐడి అయితే సీజ్ చేయడం జరిగిందండి మన గ్రామ వాలంటీర్లు మహిళా పోలీస్ గారి సమక్షంలో డిపార్ట్మెంట్. సో దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఎవరికి సప్లై అవుతుంది దాని మీద కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాం. ఒకసారి